హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. అంతే కదండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటాం వల్ల నేను చేస్తున్న ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవుతుంది. ఈరోజు మనము సూటిగా సుత్తి లేకుండా వంటల్లో పెసలతో లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని 2 కప్స్ పెసలు తీసుకుంటున్నాను. గ్యాస్ స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఎగ్జాక్ట్ 10 మినిట్స్ దీన్ని వేయించుకోవాలి. 10 మినిట్స్ వేయించుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లార్చుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కంప్లీట్గా మెత్తని పౌడర్ అయ్యేటట్టు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుని 1/2 కప్పు క్యాష్యూస్ని యాడ్ చేస్తున్నాను. దీనికి ఖచ్చితంగా క్యాష్యూసే వాడాలని లేదండి, మీకు ఏ నట్స్ కావాలంటే ఆ నట్స్ని యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా వేయించుకుని తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసల పిండిని యాడ్ చేసుకుంటున్నాము. దీంట్లో నేను కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనకి పచ్చి వాసన పోయేదాకా దీన్ని మనం వేయించుకోవాలి. మనకి పచ్చి వాసన పోయి మంచి స్మెల్ స్టార్ట్ అవుతున్నప్పుడు నేను దీనికి 1/2 కప్ ఆల్మండ్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా దీనికి డేట్స్ షుగర్ 1/2 కప్ యాడ్ చేసుకుంటున్నాను. ఆల్మండ్ ఫ్లోరు డేట్ షుగర్ రెండు ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు దీనికి 1 కప్పు బెల్లంని యాడ్ చేసుకుంటున్నాము. మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ బెల్లంని యాడ్ చేసుకోండి. దీనికి వేయించి పెట్టుకున్న క్యాష్యూస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇది కన్వర్ట్ చేసుకుని మెత్తని పౌడర్ అయ్యేదాకా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ దీన్ని మనము ఉండలు కట్టుకోవాలి. అంతే అండి, మనం ఎంతో ఈజీగా క్విక్గా తయారు చేసుకునే పెసల లడ్డు రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదండి, మీరు గనక ఇది ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉంది, ఎలా వచ్చింది అని నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటూ మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.